ఇప్పుడు సమస్త ప్రాణులను కాలమునందు పడగొడుతున్న వాడెవరు? ఆయనే. ఆయన వినా ఇన్ని ప్రాణులను పడగొట్టగలిగిన వాడు లేడు. అందుకదు భగవద్గీతలో భీష్మంచ ద్రోణంచ జయధ్రదంచ, ఎవరైనా కానీ ఈ వీరులందరినీ కూడా పడగొడుతున్న వాడిని నేను పడగొడుతున్నాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు కేవలం నిమిత్తం అంతే, నువ్వు కారణంగా కనపడుతున్నావు కానీ యథార్థమునకు పడగొట్టినా నిలబెట్టినా నేను తప్ప వేరొకరు కాదు. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాత్వలేరు, వైద్యులు నన్ను క్షమించుగాక. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా పరమేశ్వర శాసనం అయిపోయిందనుకోండి నేను ఉండను అని వాడు వెళ్ళిపోవలసింది. పరమేశ్వర అనుగ్రహం ఉందనుకోండి వాడు బ్రతకాలని మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. అందుకు బోధన గారు భాగవతం చేసు రక్షణములీక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయగలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండగుట అన్నారు. ఆయన అనుగ్రహం ఉందా? బతికి బట్టగడతాడు. ఆయన అనుగ్రహం లేదు. చుట్టూ ఎన్ని రక్షణలున్నా మరణిస్తాడు. కాబట్టి అన్ని ప్రాణులకు మళ్ళీ పునర్జన్మనిచ్చి కొత్త శరీరాన్నిచ్చి పాపపుణ్యములను సుఖదుఖాల రూపంలో అనుభవింపజేసి ఆఖరణ ఎప్పుడో అదృష్టం ఆ జీవుడు మనుష్య శరీరంలోకి వెడతాడు. ఆ మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇలా కొత్త కట్టు వేసుకోడు, ఇలా విప్పుకుంటాడు. ఏమీ చెయ్యకుండా కూర్చుని కాదు, చెయ్యవలసింది చేస్తూ. భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికితే. భగవంతుడు అన్నం తినడం మానేయండి అని చెప్పలేదు. అన్నం తిను, ఎలా తినాలో అలా తిను, న్యాయార్జిత ఆహారం తిను, పరిమిత ఆహారం తిను, సాత్విక ఆహారం తిను, దైవర్పిత ఆహారం తిను. అది నువ్వు తిట్టున్నావు కానీ నిన్ను బంధించదు. ఇలా అంటే కట్టాను, ఇలా అంటే విప్పాను. ఇది ఒక్క మనుష్యుడికే చెందుతుంది ఈ ధర్మం అన్నది. ధర్మము చేత కట్లు విప్పేసుకో, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం తీసేస్తాను. అందుకే సమస్త ప్రాణులను పడగొట్టడంలో ఆయన అపారమైనటువంటి దయ కలిగిన వాడై ఉంటాడు. ఒకవేళ ఇలా ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి శరీరం పడిపోయి శరీరం ఇచ్చి ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ జనన మరణ చక్రంలో, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. కాబట్టి ఎప్పుడో అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి వీళ్ళందరికీ. ఆయన రెండు రకాలుగా విశ్రాంతి ఇస్తాడు. ఏదో కాకినాడకి కొంచెం 3-4 గంటలు ప్రయాణం చెయ్యవలసినటువంటి దూరంలో ఉన్న ఊళ్ళల్లో ప్రవచనం చేసి ఆ రాత్రి బయలుదేరి వచ్చేస్తుంటే కాకినాడ పొలిమేరలోకి వచ్చేటప్పటికి ఏ ఒంటి గంటో అయితే కారులోంచి చూస్తే ఈ వీధులే ఇంత సమర్థంతో ఉండేవనిపిస్తుంది. నిశ్శబ్దం. మనుష్య ప్రాణికి మిగిలిన ప్రాణులకు పడుకోవడంలో కూడా భగవంతుడు ఒక నియమం పెట్టాడు. మిగిలినవి ముడుచుకు పడుకుంటాయి, మనుష్యుడు చాపుకు పడుకుంటాడు. అది తేడా. నేను చెప్పట్లా, వేదం చెప్తాను. ఒక కుక్క పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, పాము పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, పిల్లి పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, నేను పడుకున్నాను అనుకోండి చాపుకు పడుకుంటాడు. అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి. ఇప్పుడు ఆ నిద్రలో ఆయన ఏం చేస్తున్నాడు? సుఖాన్ని ఇస్తున్నాడు. బడలిపోయిన శరీరానికి శక్తినిస్తున్నాడు, బడలిపోయిన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. ఇది హింసారూపంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంద్రియములను ఏమార్చాడు. కానీ ఆయన గొప్ప సుఖాన్ని ఇస్తున్నాడు. సుఖాన్ని ఇచ్చి ప్రాణులందరికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు. దాన్ని కేవలముగా కొన్ని గంటల సేపు మాత్రమే నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని తాత్కాలిక ప్ర